అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అదొచ్చి ఇది లైక్ కౌన్సిలింగ్ వీడియోలో ఏంటంటే నాకు వచ్చే ఎప్పుడు జనరల్ క్వశ్చన్ అన్నమాట, ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా నేను అంటే ఇష్టం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతూనే ఉంటారు నన్ను. సో ఒకవేళ ఎవరికైనా మీరు ఇష్టం లేకపోతే ఈరోజు నేను చెప్పే సైన్స్ అనేవి వాళ్ళలో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు చెప్పే సైన్స్ అనేవి కనుక మీ బాయ్ ఫ్రెండ్ అదర్స్ గర్ల్ ఫ్రెండ్ అదర్స్ హస్బెండ్ వైఫ్కి ఇంకా మనం ఏం చేయలేము, బట్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్లో ఈ సైన్స్ ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటే వాళ్ళకి మీరంటే నిజంగానే ఇష్టం లేనట్టు అదర్స్ ఏదో ప్రాబ్లం అవుతున్నట్టు. సో మీరు ఒకసారి మాట్లాడి చూడండి వాళ్ళతోటి, అండ్ ఒకవేళ అప్పటికీ సాల్వ్ అవ్వకపోతే మీరు బ్రేకప్ అవ్వాల్సిందే. సో నెగిటివ్గా తీసుకోవద్దు బట్ ప్రాక్టికల్గా చెప్తున్నాను. సో విదౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యన మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ అనేవి ఉండవు. అంటే ఏదైనా అవసరమైన నిజంగా అసలు సీరియస్గా మాట్లాడుకునేది ఎప్పుడు ఉండదు అనమాట. ఎప్పుడు జోక్స్ వేయడమో లేకపోతే వేరే పనులు చేయడమో ఇలాంటివి ఉంటాయి, కానీ ఎప్పుడు సీరియస్గా మీరు మాట్లాడదామని చెప్పి అంటే కూర్చుని పెళ్లి గురించో లేకపోతే ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకుందామని ఉన్నా కానీ ఎప్పుడు ఉండదు అనమాట. అంటే ఆ కాన్వర్సేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడమో లేకపోతే టాపిక్ డైవర్ట్ చేయడమో సో ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, కానీ వినరు ఎస్పెషల్గా ఇలాంటి సీరియస్ థింగ్స్ అవి, అండ్ ఈవెన్ మాట్లాడరు కూడా. సో ఇలాంటి సైన్ కనుక ఉంటే ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అన్నట్టు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరు. దేని గురించి అన్నా కానీ, లైక్ ఏమైనా జాబ్ గురించి అన్నా లేకపోతే ఏదైనా ఫ్యూచర్ గురించి ఏదైనా అనుకున్నా కానీ ఎప్పుడు వాళ్ళని వాళ్ళే ముందు పెట్టుకుంటారు, కానీ మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్లో కూడా మిమ్మల్ని అంత ఇంక్లూడ్ చెయ్యరు. సో ఇలాంటి వాళ్ళు కూడా మనకు కరెక్ట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ సైన్ ఏంటంటే, ఎప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్స్ చెప్పరు. సో జనరల్గా ఏంటంటే మనం మూవీస్లో అది చూస్తూ ఉంటాము, దట్ ఫీలింగ్స్ బయటకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసే పనులలోనే తెలుస్తూ ఉంటుంది వాళ్ళ లవ్ ఎంత ఉందో అని చెప్పి అంటూ ఉంటారు. బట్ మనది హ్యూమన్ బ్రెయిన్ అనేది అలా వర్క్ అవ్వదు. మనకి చెప్పాలి మనసి, అవన్నీ సినిమాల్లో చూడడం వరకే బాగుంటుంది, బట్ రియల్ లైఫ్లో ఎప్పుడైతే మనం ఇలాంటి రిలేషన్షిప్స్లోకి అది ఎంటర్ అవుతూ ఉంటామో, అవతల వాళ్ళు వచ్చి మనకు చెప్తే ఇది అంతే కదా. ఇప్పుడు మనం మైండ్ రీడర్స్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పకుండా ఒక కమిట్మెంట్ అనేది లేకుండా మీరు అనవసరంగా ఓకే వీళ్ళు నాకు అన్ని మంచి చేస్తున్నారు కదా అని చెప్పి దాన్ని మనం వేరేలా అనుకుని తప్పు కూడా చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే మీకు మంచిగా చెప్తారో, వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉంటే చెప్తారు, చెప్పడానికి సిగ్గుపడరు. ఎందుకంటే అది ఇంపార్టెంట్ థింగ్, లైక్ యూనో కన్ఫెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ చెప్పకపోతే ఏదైతే వాళ్ళు భయపడుతున్నారో వాళ్ళకి మీ మీద అలాంటి ఫీలింగ్స్ లేనట్టు. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గైస్, ఎప్పుడూ కూడా వీళ్ళు మిమ్మల్ని బయటకు చూపించడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అంటే మీతో రిలేషన్షిప్లో ఉన్నా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చెప్పకుండా ఉంటూ ఉంటారు అనమాట. ఏమైనా అంటే ఏదో ఒకటి దాటేస్తూ ఉంటారు, ఇప్పుడు కాదు తర్వాత చెప్తారా, లేకపోతే ఇంట్లో ప్రాబ్లం అవుతుందేమో, లేకపోతే ఫ్రెండ్స్ నన్ను వెక్కిరిస్తారేమో. సో ఇలా చేసే వాళ్ళతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు కట్ చేస్తే మీరే హ్యాపీ ఉంటారు తర్వాత, అనవసరంగా వీళ్ళతో టైం వేస్ట్ చేస్తున్నట్టే. సో ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ గురించి వాళ్ళు పబ్లిక్ చేయకుండా ఉంటారో, ప్రైవేట్గా ఏం కాదులే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, ఇలాంటి వాళ్ళు నిజంగా టైం పాస్ బ్యాచ్ అన్నట్టు. సో ప్లీజ్ ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్ ఉండదు. అంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మేబీ ఫోన్లో ఏదో చాట్ చేసుకోవడమో లేకపోతే గేమ్ ఆడుకోవడమో ఇలా అది చేస్తూ ఉంటారు, బట్ చాటింగ్ మాత్రం చాలా బాగా చేస్తూ ఉంటారు. వెన్ మీ ఇద్దరు లైక్ ముందు ఐ మీన్ ఎదురుకుండా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారో, ఐ కాంటాక్ట్ అనేది లేకుండా ఇటు అటు చూసుకుంటూ లేకపోతే ఫోన్లో ఆడుకుంటూ, ఆల్వేస్ మీతో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళతో చాట్ చేస్తూ ఇలా కూడా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకు కూడా మీరు అంత ఇంట్రెస్ట్ లేదట్టు, ఆల్వేస్ ఉండే ఇంట్రెస్ట్ ఆల్రెడీ పోయినట్టు అనమాట. సో ఇది ఫిఫ్త్ ఇంపార్టెంట్ టిప్. అండ్ సిక్స్త్ థింగ్ ఏంటంటే, మీ ప్రిఫరెన్సెస్ని వాళ్ళు ఎప్పుడూ అడగదు. అంటే ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు, అండ్ వాళ్ళే ఆర్డర్ చేస్తారు తొందరగా, మీకు గిఫ్ట్ తేవాలనుకుంటారు, మీ ఇష్టాలేమి తెలియకుండా వాళ్ళకి ఇష్టమైనది తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. లేకపోతే మీ ఏదైనా షాపింగ్కి వెళ్ళారనుకోండి, మీకు ఏదో కలర్ నచ్చుతున్నది తీసుకుందామని వెళ్ళే టైంకి వద్దుతుంది కదా బాగోది తీసుకో అని చెప్పి ఇంకోటి ఇవ్వడం, ఇవన్నీ చిన్న చిన్నగానే అనిపిస్తాయి. ఫస్ట్లో పర్లేదు అనిపిస్తుంది, బట్ యూనో డేస్ కంటిన్యూ అయ్యే కొద్దీ మీకు ఇవన్నీ కూడా చిరాగ్గా అనిపిస్తూ ఉంటాయి. బికాజ్ మీకు అసలు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఉంటే లైక్ ఇట్స్ యూజ్లెస్ కదా, అవునా కదా. మీ ఇష్టాలు తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టాలని మీ మీద ఉద్దేస్తూ ఉంటే ఆబ్వియస్లీ రిలేషన్షిప్ అనేది మంచిది కాదు. సో ఇది సిక్స్త్ సైన్. అండ్ సెవెంత్ సైన్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా రొమాంటిక్ థింగ్స్ అనేవి చేయకుండా ఉంటారు. అంటే జస్ట్ లైక్ ఒక ఫ్లవర్ తెచ్చి ఇవ్వడమో లేకపోతే మంచిగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమో, లైక్
నువ్వు అలా ఐ లవ్ యూ అనుకుంటూ చెప్పుకుంటూ, సో ఇలాంటివి ఏం చేయదు. అట్లీస్ట్ ఒక ఫ్లవర్ కూడా తెచ్చి ఇవ్వాలి మీకు. అంటే అనొచ్చు నాకు ఫ్లవర్స్ అంటే ఇష్టం లేదు అని, లేకపోతే ఏదైనా చిన్నది లైక్ మేబీ ఐస్ క్రీమ్ కొని ఇవ్వడము, లేకపోతే ఇలా లైక్ నో నాకు అంత అంత ఎక్స్పీరియన్స్ లేదు పడని చెప్పి, అంటే ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. యూనో ఎప్పుడేదో జస్ట్ ఫ్రెండ్స్లా కలిసామా మాట్లాడుకున్నామా వెళ్ళిపోయామా అంతే, దాట్స్ ఇట్. ఇలా ఉంటే అప్పుడు కూడా మీ రిలేషన్షిప్ అంత మంచిది కానట్టు. సో ఒక్క రొమాంటిక్ థింగ్ కూడా చేయకుండా ఉంటే అగైన్ అది కూడా ప్రాబ్లమాటిక్ అవుతుంది. అన్నీ మీరే చేయాలి, అన్నీ మీరే ఫోర్స్ వెళ్ళి ట్రై చేయాలి అని అంటే కుదరదు. అది అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా కానీ ఈవెన్ వాళ్ళు కూడా మీకు యూనో ఆన్సర్ రెస్పాండ్ అవుతూ ఉండి వాళ్ళు కూడా ఏదో ఒకటి మీకు ట్రై చేస్తూ ఉంటేనే కదా అది టూ వే కదా, లైక్ ఒక వన్ వే కాదు కదా. ఇద్దరు కలిసి ట్రై చేస్తేనే రిలేషన్షిప్ అనేది మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ బ్రేకప్స్ ఆర్ ఎల్స్ డివోర్స్ అవి అవ్వకుండా మంచిగా ఎక్కువ రోజులు హ్యాపీగా ఉంటారన్నమాట. సో ఈ సైన్స్ ఏమీ లేకుండా ఉంటే, సో ఈ సైన్స్లో ఏ ఒక్క సైన్ ఉన్నా కానీ కూర్చోబెట్టి మాట్లాడండి, లేకపోతే ఆల్రెడీ అన్ని సైన్స్ ఉన్నాయనుకుంటే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోండి. ఇప్పుడు బాధగా ఉన్నా తర్వాత యూ విల్ మీట్ ఎ గ్రేట్ పర్సన్. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సీన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై.